రైట్. ఒకసారి పార్సారథి గారు, బీజేపీ నేత పార్సారథి గారికి వెళ్ళాం. పార్సారథి గారు చూశారు కదా, అంటే చాలా పెద్ద స్కామ్ ఇది. ఎట్లా, ఏ రకంగా చూసిన పట్టాభి గారు చెప్తున్న లెక్కల ప్రకారం ఆయన ఈ స్కోటింగ్ ఫ్రమ్ మెపెడా వెబ్సైట్. సో అందులో స్పష్టంగా కనిపిస్తోంది ఇంకా ఇంతకంటే ఆధారాలు ఏం కావాలంటున్నారు. సరే, ఇంకా అనుమానాలు ఉంటే సిబిఐ చేత ఎంక్వైరీ చేస్తే పోతుంది, పోయేది ఏముంది అనేది ఆయన భావనగా కనిపిస్తోంది. నిజంగా అంత చేటు స్కామ్ జరిగి ఉండే అవకాశాలు ఉన్నాయని మీరు అనుకుంటున్నారా? నమస్కారం అండి, అందరికీ నమస్కారం. తులసిరెడ్డి గారికి నూతనంగా పట్టాభి గారు ఈ రోజు వచ్చారు, ఇప్పుడు ఆయన సెన్సేషన్ మీద. వారికి నమస్కారం, సోదరులందరికీ నమస్కారం. ఇక్కడ రెండు విషయాలు ఉన్నాయండి. ఒకటి, ఎందుకంటే వారు చేసినటువంటి ఆరోపణలో విజిలెన్స్, అక్కడ ఉండేటువంటి విజిలెన్స్ ఏం చేస్తుంది అని చెప్పేసి అడుగుతున్నారు కాబట్టి నేను దానికి సంబంధించి ఒక నిమిషం మాట్లాడుకున్నా. తులసిరెడ్డి గారు క్లియర్ గా చెప్పారు ఏ విధంగా రేషన్ బియ్యం అనర్హులకు కూడా అందుతోందో అనేటువంటిది ఒకటి. రెండోది, అర్హత ఉన్నా కూడా వాళ్ళకి అవసరం లేదు ఆ దుడ్డు బియ్యం తిననటువంటి వాళ్ళు, వాళ్ళు ఇక్కడ సన్న బియ్యానికి అలవాటు పడినటువంటి వాళ్ళు, వాళ్ళకి అనేక రకాల పెన్షన్లు వస్తాయి, వాళ్ళకి కొంత సొంత డబ్బులు ఉంటాయి కాబట్టి వాళ్ళు ఆ బియ్యం తింటూ ఈ బియ్యాన్ని అమ్మేసుకుంటూ ఉంటారు. ఆ బియ్యాన్ని అమ్మేసిన తర్వాత దానికి తీసుకొని పోయి ఎవరైనా కూడా వ్యాపారం చేయవచ్చు. నాకు ఇక్కడ పట్టాభి గారి దగ్గర నుంచి ఒకటి కావాల్సింది ఏంటంటే, ఇప్పుడు ఎక్కడైనా ఆ రేషన్ కి విజిలెన్స్ ఇది ఎక్కడి నుంచి వచ్చింది అని చెప్పి అనేటువంటి దానికి ఏదైనా ఒక వ్యవస్థ అంటూ ఏదైనా ఉందా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అక్కడికి ఎక్స్పోర్ట్ కి వస్తే పోర్ట్ లో ఉండేటువంటి యొక్క వాళ్ళు ఏం చేస్తారు, వచ్చిండేటువంటి యొక్క బియ్యం ఉంది దానికి బిల్స్ ఉన్నాయా లేదా, లేకపోతే పంపించేటువంటి కంపెనీ ఉన్నాయా లేదా, ఇంతవరకు చూస్తారు. కానీ ఈ బియ్యం రేషన్ బియ్యమా కాదా అనేటువంటి చూసే వ్యవస్థ కానీ దానికి అవకాశం కానీ ఏదైనా ఉందా? అంటే ఇప్పుడు సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే, యూరియాకి సంబంధించి విపరీతంగా దోపిడీ జరిగి అది మందుల దానిలోకి వెళ్లేటప్పుడు నరేంద్ర మోడీ గారు ఏం చేశారు, వీళ్ళని ఇట్లా పట్టుకునే దానికి ఏమీ చేత కాదు కాబట్టి హ్యాపీగా దానికి వేపపూత పోయించడం అనేటువంటిది చేశారు. వేపపూత పోయించిన తర్వాత అది మందులకి ఎరువులకి వేరే దానికి ఉపయోగపడేదానికి అవకాశం లేదు, కేవలం రైతులకే ఉపయోగపడాలి కాబట్టి ఈ రోజు యూరియాకి సంబంధించి ఎక్కడ కానీ క్యూలు లేవు, విపరీతంగా అందరికి అందుబాటులో ఉన్నాయి. అదే పద్ధతిలో ఈ రేషన్ బియ్యానికి సంబంధించి కూడా రేషన్ బియ్యమే ఎక్స్పోర్ట్ చేస్తూ ఉండొచ్చు. రెండోది, నేనైతే దాని వ్యక్తిగతంగా నేను చెప్తున్నానండి, ఎప్పుడు కూడా ఎక్స్పోర్ట్స్ అనేటువంటిది దేశవ్యాప్తంగా కూడా భారతీయ జనతా పార్టీ వచ్చిన తర్వాత అన్ని రంగాల్లోనూ పెరిగింది. నేను ఒక బియ్యంలో దీనికి సంబంధించిన చెప్పడం లేదు, అనేక రంగాల్లో ఎగుమతులు అనేటువంటివి పెరిగినా ఎగుమతుల యొక్క వాల్యూ కూడా పెరిగింది. అది కూడా మనం వెబ్సైట్ లో చూస్తే మనకు తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పుడు అనేక రకాలైన స్టార్ట్అప్ కంపెనీలకు వీటన్నిటికీ కూడా డెవలప్మెంట్ కోసం విపరీతంగా నిధులు ఇస్తున్నారు, ముద్రా యోజన కింద రకరకాలుగా ఫండ్స్ ఇస్తున్నారు, రకరకాలుగా జరుగుతోంది, అభివృద్ధి అనేటువంటి జరుగుతోంది. అందుకే కదా 13 లక్షల కోట్ల నుంచి 39 లక్షల. దాంట్లో ఆయన డిస్ప్యూట్ చేయట్లేదండి, బట్ అబ్నార్మల్ గ్రోత్ ఏంటి అనేది పట్టాభి గారి. అబ్నార్మల్ గ్రోత్ అదే చెప్తున్నానండి. ఇప్పుడు రెండు రకాలుగా మనం ఇక్కడ చూడాల్సింది ఏమంటే, రేషన్ బియ్యం వాళ్ళకి నిజమైనటువంటి వాళ్ళకి చేరుతోందా లేదా. దీనికి ఒక్క ఉదాహరణ చెప్తానండి, వాస్తవంగా ఆధార్ కార్డుని లింక్ చేసిన తర్వాత దాదాపుగా నాకు తెలిసి, ఐ మే బి రాంగ్, 39 లక్షల కార్డులు పక్కకి వెళ్ళిపోయాయి. అంటే అప్పటిదాకా 39 లక్షల కార్డులంతా కూడా దొంగవే. ఇప్పుడు అవకాశం తక్కువ అని నేను అనుకుంటున్నా, ఉన్నంతలో ఆధార్ కార్డు లింక్ అయ్యి ఉంది కాబట్టి అవకాశం తక్కువ. కానీ ఆ వ్యక్తి అమ్ముకుంటే ఇవ్వడమండి, మనం కంట్రోల్ చేసేదానికి మనం కంట్రోల్ చేయలేము, ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ పాసిబుల్. కాబట్టి ఇక్కడ ఎంతసేపు ఉన్నా కూడా ఎక్స్పోర్ట్ పెరిగిండేదానికి ఎందుకు అని చెప్పి ఈవెన్ పట్టాభి గారు కోరినట్లుగా సంతోషం ఇప్పటికైనా, ఎందుకంటే వాళ్ళ నాయకుడు సిబిఐని ఇదే రాష్ట్రంలో నేను ప్రవేశపెట్టను అని చెప్పి వేసినటువంటి ఒక స్టేట్మెంట్ నుంచి ఇప్పుడు బయటికి వచ్చి సిబిఐ ఎంక్వైరీ కోరుకుంటున్నారు, సంతోషం. అది కూడా ఒక ఆహ్వానించదగ్గ పరిణామం. కానీ సిబిఐ ఎంక్వైరీ చేసినా కూడా ఏం తేలుతుంది, ఎలా తేలుతుంది, దానికి ఏమైనా పట్టాభి గారి దగ్గర ఏమైనా సొల్యూషన్ ఉంటే నాకు ఐ వాంట్ టు నో. ఎందుకంటే బిల్స్ తయారవుతాయి, బిల్స్ తయారైన తర్వాత పోర్టుకు వస్తుంది, పోర్టులో ఉన్న విజిలెన్స్ ఏం చేస్తుందండి, మీరు కూడా 5000 కోట్ల రూపాయలు ఈ విజిలెన్స్ కి తెలుస్తుందా, ఇంత చేస్తుంటే అసలు ఏం చేయగలుగుతారు బిల్ ప్రకారం? ఒక నిమిషం చెప్పండి చెప్పండి. వ్యాపారం ఎలా జరుగుతుందంటే, రేషన్